रुपये के रेटे अमरावती नगर अपुरूप शिल्पालु ఇక్కడ సవరాలు అని చెప్పని మనకి విశాఖపట్నం జిల్లాలో ఇస్తూ సెలవు తీసుకుంటాను సో వీడని తలుచుకుంటాం మన అదృష్టం అని చెప్పని అదే విధంగా తెలుగు భాష వ్యవహారిక వర్ష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష సంస్కృతి ఔన్నత్యాన్ని కాంక్షించే మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుగు భాష అనగానే మన ఆధునిక కాలంలో మన విద్యార్థులకు గానివ్వండి మన పిల్లలకు గాని గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గుర్తొస్తాడు పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు కండువా లేనిది గడప దాటనివాడు పంచపక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమే గుట్ట కలిసేవాడు ఎవడయ్యే ఎవడవాడు ఇంకెవడయ్యే మన తెలుగువాడు తర్వాత మళ్ళీ అదే పంచికట్టుతో అదే ధవళ వస్త్రాలతో అదే చెరగని చిరునవ్వు డాక్టర్ ఇడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు వీడిద్దరిని నేను ఎందుకు స్మరించుకుంటున్నానంటే ఇంతకుముందు గోరనీరు జలగం వెంకటరావు గారు మాన్యులు పివి నరసింహారావు గారు తెలుగు అకాడమీని స్థాపించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిపి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఎన్టీ రామారావు అనేటప్పటికీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తెలుగు తనానికి ఒక ప్రతీకగా ఆయన నిలిచాడు మరలా తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా సాధించింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంగతినే మీకు నేను మనవి చేస్తాను ఇది చరిత్రలో భాగం మరి వారి అబ్బాయి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి పని చేశారు ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్నటువంటి ఏ పాఠశాలలోనైనా సరే తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు చదవాల్సిందే తెలుగు నేర్చుకోవాల్సిందే అని చెప్పని ఆయన మన జీవో తీసుకొచ్చిన సంగతి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను మన గిడుగు రామమూర్తి పంతులు గారు కందుకూరి వీరేశరంగ పంతులు గారు అదేవిధంగా గుర్రాల అప్పారావు గారు అదేవిధంగా తాపి ధర్మారావు గారు వాళ్ళు కేవలం భాషను కాపాడలా ఆ భాషతో పాటు జాతిని కాపాడారు మరి ఇవాళ మనందరం ఇక్కడికి వచ్చామంటే తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఈయన సామాన్య ప్రజల పట్ల ఒక సంఘ సంస్కర్త ఒక మానవతావాది ఒక ఉపాధ్యాయుడు అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి గిడుగు రామ్మూర్తి గారు సామాన్య ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి మరి అప్పట్లో ఈయన వ్యవహారిక భాష ప్రజలకి అందుబాటులో అర్థమయ్యేలా ఉంటుందని అలాగే గ్రాంధికం భాష కేవలం పండితులకే పరిమితం అని చెప్పి ఆయన ఆలోచన విధానం ప్రతి ఒక్క సామాన్యునికి ప్రతి ఒక్క వాడుక భాషలో అర్థమయ్యే విధంగా అభ్యసించాలనే ఆలోచన విధానాన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లేటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు ఈయనకి చేదోడు వాదోడుగా తోటి ఉపాధ్యాయునిగా గురజాడ అప్పారావు గారు ఉండేవారు మరి ఆనాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు గ్రాంధిక భాషని సమర్థించినప్పటికీ కూడా కాయని గిడుగు గారు చేసినటువంటి ఉద్యమంలోని నిజాయితీ ఉందని చెప్పి గ్రహించి ఆయన వాడుక భాష ప్రజలకు అవసరమైన రీతిలో సాహిత్యం కానీ పాఠ్య పుస్తకాలు కానీ అలాగే పేపర్లు కానీ ప్రచురించే విధానం ప్రజలకు అర్థమయ్యే సులువైన విధానం వాడుక భాష ఉండాలి వ్యవహారిక భాష ఉండాలని చెప్పి ఉద్యమం చేసినటువంటి నాయకుడు గిడుగు రామ్మూర్తి గారు ఆగస్టు 29 ఇందాక నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పిన విధంగా రెండు విషయాలకి మనం ప్రతి సంవత్సరం
వారిని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేజర్ ధ్యాన్చంద్ మన జాతీయ స్థాయిలో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి హాకీ క్రీడలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినటువంటి ధ్యాన్చంద్ గారికి వారికి నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా మన కార్యక్రమం ఈ రోజున అధికార భాషా దినోత్సవానికి కారకులైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతోత్సవాన్ని కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ చరిత్ర మనం ఎప్పుడు చూసినా కూడా మనిషి మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా భాషకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి సంబంధించిన ఆలోచనలు మరొకరికి తెలియచేయాలన్నా, వ్యక్తపరచాలన్నా, సమాజానికి తెలియచేయాలన్నా కూడా భాషకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా భాషకి అంత ప్రాధాన్యత మనం తీసుకుని అనేక రాష్ట్రాలు భాష ఆధారితంగా ఏర్పడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయమే. తెలుగు భాషకు సంబంధించి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసినటువంటి వ్యావహారిక భాషా ఉద్యమం ఏదైతే ఉందో దానివల్ల అప్పటి వరకు కొందరికే పరిమితమైనటువంటి తెలుగు భాష అందరికీ వారి సొంత భాషగా వారు దాన్ని వాడుక భాషగా మార్చుకునే విధంగా వారు చేసిన కృషిని మనం ఎన్నటికీ మరవలేంది. ఎందుకంటే అటు సాహిత్యం పరంగా కూడా వారి ఉద్యమం ద్వారా అనేక కొత్త రకమైనటువంటి సాహిత్యానికి కూడా, తెలుగు భాష సాహిత్యానికి కూడా వారు కారకులయ్యారు. దాంతోపాటుగా ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు కానీ విద్యార్థిని విద్యార్థులకి సంబంధించి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి వ్యావహారిక భాషలో ఈ పుస్తకాలన్నీ కూడా రచించడం వలన ఒక పక్క చదివిన చదువు బాగా అర్థమవటమే కాకుండా నిరక్షరాస్యత తగ్గించడంలో కూడా వారి సేవ విశేషంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సమాజంలో సామాన్య ప్రజలకి చేరువుగా తెలుగు భాషను తీసుకురావటం వలన పత్రికలు కానీ మనం శీర్షికలు కానీ వీటన్నిటికీ సంబంధించి ప్రజలకి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో తెలుగు భాషని మనకు అందుబాటులోకి తీసుకొచ్చి దానివల్ల ఆలోచనలు అన్నీ కూడా ఒక వ్యక్తి చేసేటువంటి ఆలోచనలు సమాజం అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వారు చేసిన విశేష కృషిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ భాషని మరి పరిరక్షించే విషయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పడానికి కారణమే మరి వర్ష గారు అపాయింట్మెంటు, మన వైఎల్పి గారు అపాయింట్మెంట్. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించినది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత. మరి ఉన్న భాషల్లో కూడా మరి 22 రాష్ట్రాల్లో అనేక భాషలు ఉన్నాయి. వాటిల్లో హిందీ తర్వాత మన భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు మరి వాళ్ళు హిస్టరీ లెక్చరర్ అయినా కూడా మరి ఆనాడు అక్కడ పర్లకంలో పనిచేసేవాళ్ళు, శ్రీకాకుళం జిల్లా పుట్టిన కూడా ఆయన. ఈ వ్యావహారిక భాష కూడా తెలుగు భాషే. వ్యావహారిక భాషలో కూడా పుస్తకాలు రాయొచ్చు, వ్యావహారిక భాషలో కూడా మనం మరి పాటలు పాడవచ్చు, పద్యాలు రాయొచ్చు, వ్యావహారిక భాషలో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చని సామాన్య జనాభాకి మరి ఎక్కువగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. మరి వారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మాతృభాష దినోత్సవం కింద జరుపుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ తెలుగుని ఇక భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువాడిగా పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఈ ప్రపంచంలో ఉందని తెలియజేసుకుంటూ, ఇదే రోజు నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ నేషనల్ స్పోర్ట్స్ డేకి మరి హాకీ లెజెండ్ అయిన మేజర్ ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు. ఈయన ఆర్మీలో మేజర్గా చేస్తూ మరి హాకీ ఆడి హాకీ అనే ఆటకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు వచ్చిన వ్యక్తి ధ్యాన్చంద్ గారు. మరి ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆయన ఇంతవరకు ఆయన సాధించినటువంటి మరి ఆయన పద్మభూషణ్ కూడా ఇచ్చడానికి ఆయన సాధించినటువంటి మరి మైలురాళ్ళు ఏ హాకీ క్రీడాకారులు ఇంతవరకు సాధించలేదు. అందుకనే ఆ మహానుభావుడు పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా పెట్టుకుని హాకీ క్రీడాకారులు మరి ధ్యాన్చంద్ గారు, మరి భాష ఉద్యమకారులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు, వారిద్దరిని కూడా ఈ రోజున స్మరించుకుంటాం. ఆ రెండు శాఖలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వటం ముఖ్యమంత్రి గారు నా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం క్రీడల పట్ల కూడా ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తున్నాం.
సన్మానం తర్వాత వారిని విశాఖపట్నంలో ఎమినెంట్ పర్సనాలిటీస్ ని కూడాని వారి కూడాని ఈ వేదికపైకి ఆహ్వానిస్తాము తదుపరి డాక్టర్ ఐ వెంకటేశ్వరరావు గారు ద్రోణా సెక్టర్ గారైన శ్రీ మల్లికార్జున గారు వారి యొక్క సహస్తాలతో గీసిన చిత్రపటాన్ని గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథులు అతిథులందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు ఫీల్డ్ అయింది బాక్సింగ్ జయరామ్ గారు కూడాని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వారిని కూడా సార్ మీరు కొంచెం వెనక్కి ఇచ్చి నెక్స్ట్ ఎంవి తదుపరి ఐన్ ఫీల్డ్ అథ్లెటిక్స్ తదుపరి సాయి సంహిత ఇంటర్నేషనల్ ప్లేయర్ తదుపరి శ్రీ రెడీగా ఉండాలి